ఒక సినిమా ఎలా స్టార్ట్ అయింది దాని వెనుక జరిగిన కసరత్తు ఏంటి రిలీజ్ అయ్యాక అది జనాల్ని ఏ విధంగా ఆకట్టుకుంది బాక్సాఫీస్పై దాని ప్రభావం ఎంత ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి శోభనుబాబు హీరోగా కెఎస్ ప్రకాశరావు దర్శకత్వంలో తహసీల్దారు గారి అమ్మాయి కె విశ్వనాథ్ దర్శకత్వంలో ప్రేమబంధం చిత్రాలు నిర్మించిన సత్య చిత్ర సంస్థ అధినేతలు నెక్కంటి వీరవెంకట సత్యనారాయణ ఆరుమిల్లె సూర్యనారాయణ ఈసారి ఎన్టీఆర్ తో సినిమా చేయాలనుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబర్లో డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్ తహసీల్దారు గారి అమ్మాయికి అసోసియేట్ డైరెక్టరుగా పనిచేసి బాబు సినిమాతో దర్శకుడైన కె రాఘవేంద్రరావును దర్శకుడిగా తీసుకున్నారు అప్పటికైనా నాలుగు సినిమాలు డైరెక్ట్ చేశారు ఎన్టీఆర్ తో మాత్రం అదే తొలి సినిమా రెగ్యులర్ ప్యాట్రన్లో కాకుండా సరికొత్త నేపథ్యంలో సినిమా చేయాలనుకున్నారు కన్నడంలో రాజ్ కుమార్ నటించిన గంధదగుడి చూశాక ఫారెస్ట్ నేపథ్యంలో కథ తయారీ మొదలుపెట్టారు అలా అడవిరాముడి కథ సిద్ధమైంది జంధ్యాల మాటలు రాశారు అలాగే వేటూరి కూడా తొలిసారి రాఘవేంద్రరావు సినిమాకి పాటలు రాశారు కె వి మహదేవన్ సంగీతం సమకూర్చారు ఈలోగా దానవీర శూరకరణ సినిమాను ఎలాగైనా సంక్రాంతికి విడుదల చేయాలని ఎన్టీఆర్ ఆకస్మికంగా నిర్ణయించారు దాంతో సత్య చిత్ర వాళ్లకిచ్చిన డేట్స్ ను వెనక్కి తీసుకుని శర్వేగంగా దానవీర శౌరకర్ణ పూర్తి చేశారు ఈ సినిమా పూర్తయ్యాక సత్య చిత్ర పిలిచి బల్క్ డేట్స్ ఇచ్చారు ఎన్టీఆర్ ఇందులో ఇద్దరు కథానాయకులు జయసుధ జయప్రదలను తీసుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రంగ ప్రవేశం చేసిన జయప్రదకు చాలా తక్కువ సమయంలోనే ఎన్టీఆర్ సరసన అవకాశం రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు కెమెరామెన్ గా విన్సెంట్ను ఎంపిక చేశారు పాతికేళ్లకు ముందు ఎన్టీఆర్తో గాయకుడు ఘంటసాల నిర్మించిన సొంత ఊరుకు ఆయనే ఛాయాగ్రాహకుడు ఆ తర్వాత మళ్లీ ఇదే చేయడం జగ్గయ్య కైకాల సత్యనారాయణ నాగభూషణం రాజుబాబు శ్రీధర్ రమాప్రభ కవిత గుమ్మడి పండరీబాయి పుష్పలత మాడా తదితరుల్ని ఇతర ప్రధాన పాత్రలకు ఎంపిక చేశారు ఫారెస్ట్ డ్రాప్ లో సినిమా అనుకోగానే సినిమా లో తీస్తే మరింత బావుంటుందనుకున్నారు అప్పటికే తెలుగులో సినిమాస్కోప్ అల్లూరి సీతారామరాజు కురుక్షేత్రం వచ్చాయి హిందీలో పాకీజా సినిమాకి వాడిన లెన్స్ ని అల్లూరి సీతారామరాజుకి ఉపయోగించారు జపాన్ నుండి ప్రసాద్ ల్యాబ్ వాళ్లు దిగుమతి చేసుకున్న సినిమాస్కోప్ లెన్సును అడవిరాముడికి తొలిసారిగా ఉపయోగించారు పంతొమ్మిది వందల ఏడు జనవరి తొమ్మిదిన మద్రాసులో ఓ హోటల్లో అడవిరాముడు ప్రారంభమైంది భరతమాత బిడ్డగా నా విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తాను అని ఎన్టీఆర్ డైలాగ్ చెప్పడాన్ని ముహూర్తపు సన్నివేశంగా తీశారు ఈ సన్నివేశం మినహా మిగతా సినిమా అంతా అవుట్డోర్లోనే తీశారు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల మధ్య విస్తరించి ఉన్న ముదుమలై ఫారెస్ట్లో ఈ సినిమా మొత్తం షూటింగ్ జరిగింది ఎన్టీఆర్ మద్రాసు వదిలి ఎప్పుడూ వారం రోజులు కూడా లేరు అలాంటిది ఈ సినిమా నిమిత్తం ముప్పై ఐదు రోజులు ఫారెస్ట్లో కి వెళ్లడాన్ని అంతా విశేషంగా చెప్పుకున్నారు క్రూర మృగాల విచ్చలవిడిగా సంచరించే ముదుమలై అడవిలో సరైన వసతి సౌకర్యాలు లేవు ప్రభుత్వానికి చెందిన రెండు మూడు అతిథి గృహాలు మాత్రమే ఉన్నాయి దాంతో మూడు వందల యాభై మంది యూనిట్ సభ్యుల కోసం కాటేజీలు కట్టించారు నిర్మాతలు వాటర్కి కరెంటుకి అనుమతి తీసుకుని భోజన వసతి సౌకర్యాలు సక్రమంగా సమకూర్చి భేష్ అనిపించుకున్నారు సెట్స్ కోసం కార్పెంటర్స్ పెయింటర్స్ మౌల్డర్స్ యాభై రోజులు అడవిలోనే ఉండాల్సి వచ్చింది ఏ చిన్న వస్తువు కావాల్సి వచ్చినా మైసూరు పరిగెత్తాల్సి వచ్చేది ఎయిర్పోర్ట్ నుండి లొకేషన్కి నూట అరవై మైళ్ళ దూరం రోజు ఎవరో ఒకరు వచ్చి వెళుతుండేవారు ప్రయాణ ఏర్పాట్లలో కూడా ఏ లోటు రాకుండా చూసుకున్నారు నిర్మాతలు ఒక రకంగా ఇది రిస్కీ ప్రొడక్షన్ అయినా నిర్మాతలు ఏమాత్రం వెనుకంజు వేయలేదు మద్రాస్ చిత్రా సర్కస్ కు చెందిన మూడు ఏనుగులు దేవకి విజి సుజీలను షూటింగ్ నిమిత్తం ఫారెస్ట్ కు తీసుకెళ్లారు ఈ చిత్రం షూటింగ్ లో రెండు ప్రమాదాలు తప్పిపోయాయి ఓ సన్నివేశంలో జయప్రదా జయసుధా ఏనుగులపై కూర్చున్నారు అడవి మనుషులు పెద్ద కర్రలు పట్టుకుని అరుచుకుంటూ వీళ్ల మీదకి రావాలి అయితే ఆ శబ్దాలు చేతులుని కర్రలను చూసి ఇలా భయపడిన ఏనుగులు జయప్రద జయసుధలను చెరో మూలపడేలా విసిరికొట్టాయి దాంతో వాళ్లు మూడుగా ఉన్న చెట్ల మొదళ్ల మీద పడ్డారు జయప్రదకు స్పృహ తెప్పింది ఆ సమయంలో ఓ ఏనుగు తన ముఖం మీద కాలెత్తి అదముపోతున్న దృశ్యం మాత్రం ఆమెకు లేలగా కనిపించింది ఆ తర్వాత ఆమె స్పృహ కోల్పోయారు తిరిగి లేచాక ఆ రోజు షూటింగ్ రద్దు చేశారు ఆ తర్వాత రోజు మరో సన్నివేశంలో జయప్రదా జయసుధ టాంగాలో ఘాట్ రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు చిలుకు ఊడిపోయి చక్రం విడిపోయింది దాంతో టాంగా ఒరిగి జయప్రద పక్కటి ముఖలకు దెబ్బ తగిలింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన నలభై ప్రింట్లతో విడుదల చేశారు నలభై కేంద్రాల్లోనూ యాభై రోజులు ప్రదర్శితం కాగా ముప్పై రెండు కేంద్రాల్లో వంద రోజులాడింది పదహారు కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ఆడింది నాలుగు కేంద్రాలలో ఏడాది పాటు ప్రదర్శితమైంది అంతకుముందు పంతొమ్మిది వందల అరవై మూడులో లవకుశ పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో దానవీర సూర్యకర్ణ కోటి రూపాయల గ్రాస్ వసూలు చేసి రికార్డు సృష్టిస్తే అడవిరాముడు నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసి ఆ రికార్డుల్ని బ్రేక్ చేసింది బాలీవుడ్లో షోలే ఏ రేంజ్లో హిట్ అయిందో ఇక్కడ అడవిరాముడు అదే రేంజ్లో ఆడింది షోలే ఒకే రాష్ట్రంలో మూడు కేంద్రాలలో మూడు వందల అరవై ఐదు రోజులు ప్రదర్శితమైతే ఆ రికార్డుని అడవిరాముడు నాలుగు కేంద్రాలలో హైదరాబాద్ విజయవాడ వైజాగ్ కర్నూలు అధిగమించి సరికొత్త సంచలనానికి తెరతీసింది హైదరాబాద్ సికింద్రాబాదులో ఈ చిత్రం రెండు వందల రోజులు ప్రదర్శితమైంది కర్నూలులో ఆనంద్ థియేటర్లో మొదట రిలీజ్ అయి వంద రోజులాడి తిరిగి వెరైటీ థియేటర్లోకి షిఫ్ట్ అయి అక్కడ నూట ఐదు రోజులు ఆడింది రాధాకృష్ణ థియేటర్లో సెకండ్ షిఫ్ట్లో నూట అరవై ఒక్క రోజులాడింది ఒక థియేటర్ మించి మరొక థియేటర్లో వంద రోజులు ఆడడం అనేది గొప్ప రికార్డు ఇలా రాష్ట్రంలో ఐదు చోట్ల షిఫ్ట్ చేసినా వంద రోజులాడింది అలాగే వసూళ్లలోనూ చరిత్ర సృష్టించింది విజయవాడలో అప్పటికే హైయెస్ట్ కలెక్షన్ రికార్డు ఐదు లక్షలైతే ఈ సినిమా పద్దెనిమిది లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది నెల్లూరు కనకమహల్లో ప్రతిరోజు ఐదు ఆటలతో ఏకధాటిగా నూట రెండు రోజులు ప్రదర్శితం కావడం ఇప్పటికీ విశేషం కథా నేపథ్యంలోనే కాకుండా పాటల చిత్రీకరణలోనూ కొత్తదనం చూపించాలనుకుని రకరకాల కాస్ట్యూమ్స్ని ఈ సినిమా పాటల్లో ఉపయోగించారు ముఖ్యంగా ఎన్టీఆర్ డిఫరెంట్ కలర్స్ గల షర్ట్స్ను ఉపయోగించారు రాఘవేంద్రరావు పాటలు చాలా బాగా తీస్తాడనే ముద్ర ఈ సినిమాతోనే పడింది కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు పాటలో ఎన్టీఆర్ బోయవాడిగా వాల్మీకిగా ఏకలవ్యునిగా శ్రీరామునిగా నాలుగు గెటప్స్ వేశారు ఎన్నాళ్లకెన్నాళ్లకెన్నాళ్లకూ పాటను తెలుగులో తొలి భారీ గ్రూప్ సాంగ్గా చెప్పుకోవాలి ఆ పాట తర్వాత ఇదే తరహా గ్రూప్ సాంగ్స్ తెలుగులో అధికమయ్యాయి కోకలమ్మ పెళ్లికి కోనంతా పందిరి పాటను ఫారెస్ట్ నైట్ ఎఫెక్ట్లో ఏనుగులు రకరకాల జంతువులు పక్షుల మధ్య ఎన్టీఆర్ జయప్రదల డ్యూట్ గా తీశారు పతాక సన్నివేశాల్లో వచ్చే చూడర 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 ఒక చూపులో ఎన్టీఆర్ అరబ్బు గెట్టపులో కనిపిస్తారు ఎన్టీఆర్ సింహంతో చేసిన పోరాట సన్నివేశాలు ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణ అడవిలో ఏనుగు పిల్లను అపాయం నుంచి తప్పించిన హీరోకు కృతజ్ఞతగా తల్లి రెండు పిల్ల ఏనుగులు హీరోకు చేసిన సహాయం అవి చేసిన ఫీట్లు అందరినీ ఆకట్టుకున్నాయి కోకిలమ్మ పెళ్లికి పాటలో ఏనుగులు వేసిన స్టెప్స్ ప్రత్యేక ఆకర్షణ అలాగే గుర్రపు బండి ఛేజింగ్ ప్రేక్షకుల్ని బాగా ఆకర్షించింది గుర్రపుబండి చక్రం లోయలో పడిపోతున్న షాట్ కెమెరామెన్ విన్సెంట్ ప్రతిభకు నిదర్శనం విన్సెంట్ ఛాయాగ్రహణ ప్రతిభ ఈ సినిమాకు ఆయువు పట్టు మాస్ మసాలా పాటల రచనకు వేటూరి ఈ చిత్రంతోనే శ్రీకారం చుట్టారు ఆరేసుకోబోయి పారేసుకున్నాను పాట ప్రేక్షకుల్ని ఊర్ర తొలగించింది ఈ పాట పుట్టుక చాలా గమ్మత్తుగా జరిగింది దసరా బుల్లోడులోని అరే ఎట్టాగో ఉండాది ఓలెంబీ పాట రీతిలో అరే రే ఆరేసుకోబోయి పాట చేస్తే బాగుంటుంది అని నిర్మాత సత్యనారాయణ సూచించారు అలా చేయకూడదు అరే రరేరే అని చివరికి పట్టి చేయాలి అని ఖచ్చితంగా చెప్పి మహదేవన్ దాన్ని ఇప్పుడు మనం వింటున్న పద్ధతిలో ట్యూన్ చేశారు ఈ చిత్రం పాటల కంపోజింగ్ వారం లోపలే పూర్తి కావడం విశేషం చరిత్ర అడక్కు చెప్పింది విను డైలాగ్ బాగా పేలింది అలాగే గుంటూరు షేక్ చిన్నమస్తాను వలిలాగా షేపు లేకుండా పోతావు డైలాగ్ చాలా మంది నోట ఓతపదైపోయింది రాజబాబు కూర్స్ చమాచం అంటూ తయారు చేసిన వంటకం అన్ని తరహా ప్రేక్షకులకు రుచించింది అసలు రాజబాబు రమాప్రభల కాంబినేషనే నవ్వు పుట్టించింది దానికి తోడు ఉప్మా పులి సీన్ ప్రేక్షకుల్ని కడుపుబ్బనవ్వించింది పబ్లిసిటీని కూడా కొత్త తరహాలో చేశారు ఈ చిత్రానికి ఈ చిత్రం షూటింగ్స్ కి సంబంధించిన లొకేషన్స్ ముందుగా పేపర్లలో ప్రచారం చేయడం జనాన్ని ఆకట్టుకుంది అలాగే ప్రతిరోజు వార్తాపత్రికల్లో ఈ సినిమా గురించి కార్టూన్ పబ్లిసిటీ చేసేవారు ఈ సినిమాకు ముందు ఉన్న ట్రెండ్లో క్లైమాక్స్ అంటే సాధారణంగా మంచి డ్రామా సీన్ ఉండి అప్పటి వరకు జరిగిన కథ తాలూకు పరిష్కారం ఉండేది లేకుంటే చిన్న ఫైట్ ఉండేది అయితే ఈ సినిమాలో మాత్రం క్లైమాక్స్ని ఓ రిచ్ ఎపిసోడ్లా తీశారు అలా భారీ అడవి అడవిరాముడు మార్గదర్శకంగా నిలిచింది పేజీల పేజీల కొద్దీ సంభాషణల నుండి భారీ ఖర్చు దాకా తెలుగు సినిమా క్లైమాక్స్ ఎదగడానికి ఈ సినిమా సంధానకర్తగా నిలిచింది ఈ సినిమాతో ఎన్టీఆర్ రాఘవేంద్రరావు కాంబినేషన్ కు గొప్ప క్రేజ్ వచ్చింది ఆ తర్వాత వీరిద్దరి కలయికలో పదకొండు ఎన్టీఆర్ ఎన్టీఆర్తో ఎక్కువ సినిమాలు చేసిన ఈతరం దర్శకుడు ఒక రాఘవేంద్రరావు మాత్రమే వీరిద్దరూ కలిసి పనిచేసే చిత్రం మళ్లీ ఎప్పుడొస్తుందా అని జనం ఎదురు చూసేటంత చక్కగా అడవిరాముడు చిత్రానికి దర్శకత్వం వహించారు భవిష్యత్తును బాగా తీర్చిదిద్దుకోమని ఎన్టీఆర్ ఈ చిత్రం విడుదలైన రెండో రోజున రాఘవేంద్రరావును ఆశీర్వదించారు ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా స్కోప్ వరణ చిత్రం ఇదే అడవిరాముడు వంద రోజుల వేడుక పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఆగస్టు ఐదున విజయవాడ అప్సర థియేటర్లో జరిగింది అక్కినేని నాగేశ్వరరావు ప్రసిద్ధ హిందీ నటుడు దిలీప్ కుమార్ దర్శకులు కెఎస్ ప్రకాశరావు కె విశ్వనాథ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా దిలీప్ కుమార్ ప్రసంగిస్తూ బొంబాయిలో ఈ సినిమా చూసి చాలా ఆనందించారు ఎన్టీఆర్ ప్రియమిత్రుని హోదాలో ఇక్కడికి వచ్చాను అన్నారు రెండు వందల రోజుల వేడుక మద్రాసులోని తాజ్ కోరమెండల్ హోటల్లో జరిగింది ప్రముఖ నటుడు దర్శక నిర్మాత కపూర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ప్రముఖ దర్శకుడు బి గోపాల్ అసిస్టెంట్ డైరెక్టర్గా రాఘవేంద్రరావు దగ్గర ఇదే తొలి చిత్రం ఈ టైటిల్ తోనే ఆయన రెండు వేల నాలుగు ప్రభాస్తో సినిమా తీశారు కథ ఏమిటంటే రాము అనాముఖునిగా అడవిలోకి ప్రవేశిస్తాడు అందులోని ఆటవికుల్ని తమ స్వార్థానికి వాడుకుంటున్న కొందరు సంఘ విద్రోహ శక్తుల బారి నుండి వారిని కాపాడి వారికి అండగా నిలుస్తాడు రాము వారిని విద్యావంతులు చేసి చైతన్యపరుస్తాడు అసలు ఈ రాము ఎవరు అని వారు మీమాంసలో ఉన్న సమయంలోనే అతను ఫారెస్ట్ ఆఫీసర్ అన్న విషయం తెలుస్తుంది తర్వాత అసలు అడవిలోని సంపదను తమ స్వలాభాలకు వాడుకుంటున్న దుర్మార్గులే తన తల్లిదండ్రుల్ని తనకు దూరం చేసి తమ ఆస్తిని సైతం అనుభవిస్తున్నారని తెలుసుకున్న రాము ఈ ఆటవికల సహాయంతో వారిని చట్టానికి అప్పగిస్తాడు ఇలా ఒక సినిమా గురించి పూర్తి వివరాలు అందిస్తుంది మా ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి